ఎంత బాగుండమ్మా, రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి, ఏ శనాలు పురుడతాదోనని భయంగా ఉంది. ఏ ఊళ్ళో కనాలో తెలియడం లేదు దేవుడు. సరే ఇది ఎవరికో ఆసుపత్రి అనుకున్నావా, ఎక్కడ వచ్చి సతకలు పడ్డావు? నేను ఏడ్చేసేది, నాకు పుట్టింట్లోనే కనాలుంది, నమ్మ కూడా ఒప్పుకోవట్లేదు. బిడ్డను అక్కడ ఒగ్గేయాల్సిందే. నా కూతురు తొలికాన్పు నా ఇంట్లో జరగాల్సింది. రామాపురంలో కన్నట్టయితే తల్లి బిడ్డలిద్దరు గోదాట్లో దూకాల్సిందే. నా గుమ్మం కూడా ఎక్కడానికి వీల్లేదు. చచా, ఏమిట్రా ఇది? రోజు రోజుకి మీకు జట్టీలు ఎక్కువైపోతున్నాయి. ఉంతని కట్టుకున్నది రెండు ఊళ్ళు కలపడానికి కానీ విడదీయటానికి కాదురా. కడుపుతో ఆడదాని దగ్గర పంతాలు పెట్టుకుని ప్రాణాలు తీస్తారా? ఇప్పుడు నాకు ఏడుదారు పెద్దబ్బాయి గారు, వస్తున్న పెసవాన్ని ఆపుకోలేకపోతున్నాను. కడుపులో బిడ్డ క్యార్ క్యారమంత అనుకుంటుంది. పోనీ రెండు రోజుల మధ్యనే కనేయమంటారా? ఆ పంజి, ఈ ఊరాళ్ళ బుర్రల్లో ఆ ఊరాళ్ళ బుర్రల్లో ఎప్పుడు పురుగులు ఇల్లాయో కానీ బలమైన పురుగులు ఇల్లాయి. వీళ్ళ గొడవల్లో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చావకు తప్పదు. ఇలాంటి గొడవలు వస్తాయనే ఎవరో పసిగట్టి ఆ ఊరికి ఈ ఊరికి చెందుంది. ఇదిగో ఈ స్థలం విడిచిపెట్టారు. అటో చీర ఇటో చీర కట్టిస్తాను ఈ మధ్యలో కని. అమ్మ దేవుడో సత్యంద్ర తండ్రి, అయ్యో పెద్ద బగ్గర నాకు గతేటండి. ఏం జరిగిందిరా? మీ బాబునే చెయ్యిర కొట్టేశాడండి. ఏ బాబు? మీ బాబే నా మెడ మెరికలు తిప్పేశాడండి. మా బాబా కిట్టిగాడా? మిమ్మల్ని కన్న బాబు, మీరు కన్న బాబు, మీ ఇద్దరు బాబులు మాకు మా బాబులు చూపిస్తున్నారండి. చిచి 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 చి. ఇదిగో ఇలా భూజు దులపడం కాదే నా నెత్తు దులుపు. ఏటి కాకిరట్టేదైనా వేసిందా? నెత్తి మీద ఏదండి. లోపల బా, నీళ్ళెట్టు. కాకిరట్టేయటం కాదే, లోకులు పలు కాకులు అన్నారు, వాళ్ళందరూ నా నెత్తి మీద ఊతున్నారు. నువ్వు ఓ గొప్ప కొడుకును కన్నా ఓ గొప్ప బాబు నన్ను కన్నాడు. వాళ్ళు నడిపోసుకుంటావేటి? లోకులు కళ్ళు మండి ఏదేదో అంటుంటే ఆడమాటలు పట్టించుకుంటావేటి? ఇదిగో నా మామ దేవుడు, నా కొడుకు బంగారు కొండ. ఆ దేవుడు కొండ కలిసి నా పరువు తీసేసి బజార్లో బారేస్తున్నారు. ఎక్కడికెళ్ళారండి? నారు తెమ్మన్నావు కదయ్యా, నారు తీసుకురావటానికి రామాపురం బండేసుకు వెళ్ళారు. రామాపురం వెళ్ళారా? నేను తెమ్మన్నది మట్టపాలెలో కదా, కావాలని ఆ పొలి వరకు వెళ్తారండి. అక్కడ మంచి నారు దొరుకుతుందంటే. మంచి నారు దొరికితే వీళ్ళు ఎవరు నారు తీసొస్తారోనని. నీకెందుకయ్యా పెద్దానికి అరుస్తావు? వాళ్ళు ఇప్పుడు మారిపోయి పని ఎవలో పడ్డారు, చక్కగా పని చేసుకొస్తారు. ఆ హామీ నాది. మనవాళ్ళు లేకుండా తాత ఒక్కడే వస్తున్నాడు, ఆడిని లేపేయడానికి ఇదే సమయం. నేను ఎదురెళ్ళి ఆడి బండి ఆఫ్ చేస్తాను, మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఉండండి, నేను పిలుస్తాను అప్పుడు వచ్చేయండి. ఏదో నల్లడా, దారి అడ్డంగా కూకున్నా పేషెంట్ గిరి మానేసి దారి కొట్టడం మొదలెట్టేవేంట్రా? మాకేం కర్మ దారులు కొట్టడానికి? అవును మా ఊరు నారని కట్టుకెళ్తున్నావా? ఊరికే పట్టుకెళ్తలేదురా, డబ్బెట్టుకునే పట్టుకెళ్తున్నాను రా బొప్ప చెట్టుకు బొక్కెట్టే నా కొడక. చూసారా ముసలాడా, డబ్బు కట్టి మా నల్లబ్బాయి గారి కాళ్ళకి మొక్కు, లేకపోతే ఇదే నీ కాకర రోజు. ఆరి బాబు భయమేస్తాను, ఎదురు చూస్తున్నావే ఆడికి దర్శనేంట్రా, చేపల బుట్టలో చేతి పరుకులేరుకునే నా కొడుకు. చూసారా, అడి తల దగ్గర నా కాళ్ళ దగ్గర పడాలా, ఒకే ఏడికి నరకండి. ఇష్ణు ముర్కుని కాదురా, తాత వెనకాల నీళ్ళగా నా మనవడు ఎప్పుడు నా వెనకాల ఉంటాడురా. తాత సంపేనా సింపేనా? సంపేయడం అప్పుడే ఎందుకురా, సింపే నా కొడుకుని. Thank you.
అమ్మో అమ్మో, నారంత ఎద్దులు తినేసిని ఇంటి దగ్గర దొంగనకుడితో మాట్లాడుతుంది. పక్కూరు నుంచి నారు తేవటానికి ఇంత ఏళ్ళు కావాలా? మీ మావకి నీ కొడుకుని వస్తారులేవయ్యా, ఊరికే అరుస్తావు. నీ తిండి నువ్వు తిన్నావుగా, పడుకోరాదు అళ్ళు. నారేది చిన్న ఇసయం జరిగి తేడా వచ్చింది. నారు ఎద్దులు తినేసింది. అయ్య బాబు, ఎద్దులు మెసేసాయా? లోపలే ఉన్నాడు, రంకిలేస్తాడా? వచ్చారా నారేది? తీసుకొచ్చి సావిడ కాడేశారంట. మొఖాలు చూస్తుంటే తీసుకొచ్చిన మొఖాలా లేవు. ఆ బురదీయటరా కిట్గా. అదే ఆ సూరిగాడి కుటుంబం లేదు, బోద్ది ఆడిపోయి బురద గుంట్లో పడిపోయింది. అది వీడు కానీ చూసి తోకపోతే ఆ మొసలు చచ్చి ఉండేది. ఏంటి మీరు చెప్తుంది నిజమని నమ్మలా? ఏదో పద్దానికి అనుమానిస్తా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా పద్దానికి అనుమానించేది. ఆ బుద్ధిలో వచ్చా నీకు? లేకపోతే ఏంట్రా, ఆకాశాన్ని మబ్బుద్దంటేనమ్మో, ఆవు పేడద్దంటేనమ్మో, అనుమాన పెడవని అనుమాన పెడవని అసలు ఇంట్లో చెప్పేది ఏంట్రా? మనం అదా ఎక్కడ చూసినా మీ చరిత్రే, ఒకళ్ళ కాళ్ళు కొట్టడం, ఒకళ్ళ బుర్ర బదలు కొట్టడం. అందరితోటి తగులే, తలెత్తుకోలేకపోతున్నాను. తలెత్తుకోలేకపోతే తల మోకాల కింద పెట్టి పడుకోవా. పెట్టి పడుకుంటావా లేవయ్యా? అవును కానీ పెద్ద మనిషి, ఆ సుబ్బారావు చెయ్యి ఇంత కిరకు కొట్టావా? అది చెయ్యి కొట్టాలా, అని చంపాలా? ఆ సీతం చెయ్యి ఎట్టుకుంటాడు, దానికి ఆపరం ఏమైపోవాలా? అది పెళ్ళ మొహం చూసుకున్నాం, లేకపోతే అది పీకనొక్కి చంపేసేవాళ్ళం. ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తావు. నీ ముట్టు కింద చాలా ఉన్నాయి. నా ముట్టు కింద కూడా చాలా ఉన్నాయి లేవయ్యా. కర్మ నీ రండి మావయ్యా, ఆయనతో ఎప్పుడు ఉండేదేగా. మీరు మానేయండి, నాకెన్నట్టం మీకు ఇట్టం అని కోడి కూరండాను, మట్ట గుడిసెలు ఇగురెట్టాను, నాటుగుడ్లు పులుసెట్టాను. చాలా కొరలను మీ బాబు తినేస్తాడే నా కొడుకు. తిన్నా తినేస్తాడు మన మీద కోపంతో. అయినా సరే మనం పెట్టుకోండి, లేకపోతే నాటుగుడి అడుగుతాడు. మేమేం మోజ్ చేయం, మేము సావిడి గారికి వెళ్తున్నాం, అక్కడే పడుకుంటాం. వెళ్ళి సావిడిలో పడుకోండి. పడుకుంటాం, అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం. మీ అమ్మ తీసుకొస్తుంది కదా. మేము సావిడి గారికి వెళ్తున్నాం. ప్రెసిడెంట్ గారు, మీరు మన ఊరు ప్రెసిడెంట్ గారు అన్న గౌరవం కూడా లేకుండా ఆ గోపాలపురం ప్రెసిడెంట్ గారి బాబు కొడుకులు ఇద్దరు మిమ్మల్ని గడ్డి పరకలను తీసేసినట్టు తీసేస్తున్నారు. ఇదేం బాగాలేదండి. బాగుందండి అన్నానా? బాగాలేదు, కానీ ఏడు చేస్తాం. ఆ తాత మనం ఇద్దరిని చంపేసి గోదాట్లో పడేస్తాం. చూసారా, అదే తొందరపాటు. గోదాట్లో పడేస్తే పెద్ద అబ్బాయి ఊరుకుంటాడా? పోలీసులు కబురెడతాడు, వాళ్ళు వాళ్ళు కుమ్మక్కై నన్ను ఇరికించేస్తారు, ఊరి తీస్తారు. వాళ్ళని చంపడం కోసం నేను సావడం బాగుండదు. నేను బతికి వాళ్ళని బతకనివ్వకుండా చేయటమే గొప్పల్లో కల్లా గొప్ప. మరి ఏమని చెప్పని పిన్నమ్మని ఏటే కొండలాండాలు, ఏటి సెలవు ఉసారుగా ఉన్నావు. ఈసారి చక్రం గిరగరా తిరుగుతుంటే నాకు ఈ ప్రపంచకమే గిరగరా తిరుగుతున్నట్టున్నది. కాళ్ళు అరిగిపోతున్నాయి, చేతులు పడిపోతున్నట్టున్నాయి. ఎట్టాగైనా అమెరికాలో కుమ్మరం పెట్టేయాలి, చైనాలో పింగాణి షాప్ తీర్చేయాలి, సింగపూర్లో చిన్న తాటికుల బంగ్లా కట్టేయాలని ఉందే నాకు. అలాగలాగే నీకేటి, ఈ పట్నం బాబు విన్నాడు కదా, అడు చెప్పే అన్ని చేసేస్తాడు. అవునో లప్పా, ఆడు పట్నంలోనూ నేను ఇక్కడ ఉండిపోనాం. మేమిద్దరం కలిసేదెప్పుడు, మా ముచ్చట తీరేదెప్పుడు? అడుగు, తీగిపోయినట్టున్నాడు, ఏం ముచ్చట్లు చెప్తాడు? నన్ను చూడగానే డుర్రు డుర్న ఉరికేస్తా. కొండంత బాయికి కొండల స్వాగతం. ఇంతసేపు నీ ఊరికే మాట్లాడుకుంటున్నావు, నీకు నూరేళ్ళు బాయ్యారీ. పర్వాలేదులే బాయ్య, ఇది నా చేతుల పనిగా. అదేమి చిత్రమో, అటు విచిత్రము. నేను ఇచ్చట నుండి పట్నమునకు వెళ్ళినా నీ కుండల చప్పుడే వినిపించుచున్నది. ఏ కొండ పగిలినా నా గుండె ఉద్వేగమునకు లోనగుచున్నది. నాకు అంతే బాయ్య, నేను చేసే ఒక్కొక్క కుండ నా గుండెని మట్టి చేసి నీకోసమే చేస్తున్నట్టుంటది. ఇక ఈ కుండల అండ దండగని నీ అండలో మనం దండలు మార్చుకుని పండగ చేసుకునేది ఎప్పుడు? ఏట్రా పాపారావు, గోపాలపురంలో పుట్టి పెరిగినోడువే, నీకు మా ఊరు పిల్లతో సరసలేట్రా? ఏ అండల నీకెన్నిసార్లు చెప్పలే? ఆయమ్మది తప్పు కాదు, తప్పంతైనా నేను గోపాలపురమున పుట్టినాను. నేను అచ్చట ఉండుటలే, ఎందుకనగా అచ్చట వారికి మంచి తెలియదు, మర్యాద తెలియదు. వారు నీచులు, దరిద్రులు, మూర్ఖులు, వైరాగులు, సన్నాసులు. అచ్చట చెట్టు దరిద్రము, చెరువు దరిద్రము, చేప దరిద్రము, చాప దరిద్రము.
అసలు ఈ ఆండాళ్ళు ఈ ఊరిలో పుట్టునని నాకు ముందు తెలిసిన నేను ఈ ఊరిలో పుట్టి కట్టుకొని ఏంటటి వాడ కట్టుకుంటే కట్టుకోగానే ఈ ఊరు పిల్లల్ని తీసుకెళ్లి ఆ ఊర్లో కాపురాటానికి వీల్లేదు ఈ ఊర్లోనే కాపురాటాల గుర్తెట్టుకో బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ బోతా తాతా మనూరు బాతిగుడ్లని మాడిపోవాలంటాడు అదా అతది ఇడుగుద్దాం నా యాలు పెట్ల కొట్టుకుంటూ పోతాడు యారా పెట్ల ద్వారా నువ్వు ఎంత బత్తిలో తిరిగితే మాత్రం ఈ ఊరు వాళ్ళ గురించి ఆ ఊళ్ళో తప్పుడుగా పెళ్తావురా మన ఊరు వడవై ఉండి మన ఊరు వాళ్ళని పెడతావురా తెల్దరుకున్నావా గోడ చేరలు ఉన్నారా నన్ను మీరు అప్పు అర్థం చేసుకొని చున్నారు కారు కూతలు కూర్చుని చాలక అప్పు అంటావేంట్రా ఇవి కారు కూతలు కావు తాతగారు నువ్వు నా కూతలు హ్యాండిల్ అందరు ఇదేట్రా హెడ్ లైట్ తెలుగులో చెప్పాడోరా తల దీపము అంది నీ అవ్వ చచ్చిపోయినప్పుడు పెట్టుకునే దీపం ముందే పెట్టుకుంటానంటావేట్రా పీకేరా మరణా ఇలాగే ఇరే ఇదేంటరము పీకుడు అలాగే ఇదిగో ఇంకా మీరు పీకినను వచ్చినవి లేవు నన్ను క్షమించి నేనేమి పీకవలైనో చెప్పుడు మా బొచ్చు మనడా ఓ తన్నం రా ఏం గురుకుపోయింది ఎందులో గురుకుపోయింది ఏమో